చంద్రబాబు జగన్ టెన్షన్ పడే రోజు రానే వచ్చిందా? ఢిల్లీ నుంచి గుండె పగిలే వార్త రాబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, ఏంటి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ పడేటువంటి రోజు రానే వచ్చిందా? ఢిల్లీ నుంచి గుండె పగిలే వార్త రాబోతోందా? ఏప్రిల్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీగా అనౌన్స్ చేయబోతున్నారా? దానికి నోటిఫికేషన్ రాబోతోందా అంటే ఏం చెప్తారు? అది ఖచ్చితంగా వాళ్ళకి ఉలిక్కిపడే అంశం కాదు, కానీ సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు, ఆ సిద్ధాన్ని మీరు యుద్ధానికి రండి అన్నట్టుగా శంఖారావం ఊతున్నారు. వీళ్ళు శంఖారావం ఊదడం అంటే అదే కదా, మేము ఆల్రెడీ రణభూమిలో ఉన్నామని చెప్పడమే కదా శంఖారావం అంటే. సో అది ఏప్రిల్ 16 ముందు ఉగాది తర్వాత 9వ తేదీ 10వ తేదీ అన్నారు. అంటే కొంతమంది ఏప్రిల్ 16 తేదీ అంటారు, కొంతమంది ఏప్రిల్ 17వ తేదీ అంటారు, కొంతమంది 19 అంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. ఓకే, అంటే నేనైతే అంతవరకు లాగరేమో అనుకుంటున్నాను. బట్ అక్కడికి ఒకవేళ 16వ తేదీన ఎన్నికలు జరిగాయి అనుకోండి, వెంటనే పోలింగ్ 20 కౌంటింగ్ 20 ఎప్పుడు పెడతారు అంటే మేబీ ఏప్రిల్ ఎండింగ్ కల్లా గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది అంతే కదా. కౌంటింగ్ వచ్చేసి నాకు తెలిసి మేలో ఉంటుంది, మే ఎండింగ్లో. ఎందుకంటే కౌంటింగ్కి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే ఒకటేసారి ఎన్నికలు. లోక్సభ అయితే అంటే రెండింటికి జరుగుతాయి కదా ఆంధ్రప్రదేశ్లో. రెండింటికి జరుగుతాయి, మరి రెండు ఉంటాయి కదా ఈవీఎంలు, మరి ఎట్లా చేస్తారనేది చూడాలి. అంత గ్యాప్ ఉంటుంది అంటే విడతల వారీగా జరుగుతాయి అనుకుంటాను, మరి అంత గ్యాప్ ఉంటుంది ఎలా మేనేజ్ చేస్తారని చూడాలి. అంత గ్యాప్ తీసుకుంటారో తీసుకోరో అని అనుకుంటున్నాను నేనైతే, చూద్దాం. కానీ మొత్తం మీద ఈ ఎన్నికలు వస్తాయని తెలుసు, కానీ ఒక్కసారిగా ఆ డేట్ ఫిక్స్ అయ్యేసరికి సర్వసాధారణంగా ఎవరికైనా ఒక్కసారి టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎగ్జామ్స్ 10th క్లాస్ స్టార్టింగ్ నుంచి చదువుతుంటాం, జూన్లో చదువుతున్నప్పుడు కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కూడా తెలుసు వాడికి మార్చిలో ఎగ్జామ్స్ అవుతాయని. కానీ ఆల్మోస్ట్ ఆల్ డిసెంబర్ ఎండింగ్ సంక్రాంతి వరకు డేట్ ఇవ్వడు గవర్నమెంట్, ఒక్కసారిగా మార్చి తేదీ నుంచి అని అంటాడు. అనేసరికి ఒకసారి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అమ్మో ఇంకా 4 రోజులు కూడా లేదే, 2 నెలలు కూడా లేదే అని. సో ఇప్పుడు పార్టీల పరిస్థితి అదే. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, చంద్రబాబు నాయుడు గారికే కాదు, అభ్యర్థులుగా ఎవరెవరైతే నిలబడిపోతున్నారో, ఎవరెవరికైతే ఇప్పటికే కొంతమంది ఖరారయ్యో వాళ్ళందరికీ ఇంకా ఈ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుంచి ఏకధాటిగా సుమారుగా 2 నెలల పాటు కంటి మీద కునుకు ఉండదు, కడుపు నిండా తిండి ఉండదు. అంటే ఎంత ఉంటూ అంటే ఆ ప్రెషర్ వేరండి. చాలామంది మాకు జాబ్స్లో ప్రెషర్ ఉంది, మార్కెటింగ్ ప్రెషర్ ఉంది అని అంటారు. కానీ అంటే నేను గమనించింది, బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసింది, రాజకీయ నాయకులు ఆ సందర్భంలో తీసుకునే ప్రెషర్ని ఇంకా ఎవరూ తీసుకోలేరేమో అనిపిస్తుంటుంది నాకు. అంటే అంత ప్రెషర్ ఉంటుంది, అంటే లైఫ్ వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే లైఫ్ అండ్ డెత్ సమస్యలా ఫీల్ అవుతారు వాళ్ళు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా టెన్షనే కదా. పైగా సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగానే చెప్తున్నాయి, కాదనట్లేదు. ఇప్పుడు క్రికెట్లో కూడా అందరి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బాగుంది, కానీ అక్కడికి వెళ్ళే వరకు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న టెన్షన్ ఉంటుంది ఎక్కడో. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారు అందరూ, 90% ఆ టీడీపీ వస్తుంది అబ్బా అని అంటారు. మరి ఆ 10% ఏంటి? ఆ 10% ఎవరు బేరీజ్ వేయగలరు? అలాంటి చిన్న చిన్న అనుమానాలతో కూడిన భయం అనేది, ఆ భయంతో కూడిన టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఉంటుంది. బట్ అది ముందు 10 అన్నారు, మీరు అన్నట్టు 16 ఆ తేదీల్లో అంటున్నారు, అది కూడా ఒకందుకు మంచిదే. అంటే ఇంతకుముందు ఒక మిత్రుడు కూడా చెప్పారు, మ్యాక్సిమం 16 ఎందుకు పెట్టుకుంటానంటే ఏప్రిల్ 2nd వీక్ తర్వాతనే 16 ఇన్ ద సెన్స్ అంతే కదా. 2nd వీక్ తర్వాత పెట్టుకోవడం కారణం ఏంటంటే మార్చి ఎండింగ్ నుంచి కూడా, మార్చి 3rd వీక్ ఆర్ 4th వీక్ నుంచి కూడా అన్ని పబ్లిక్ ఎగ్జామ్స్, ఏదంటే బోర్డ్ ఎగ్జామ్స్ అంటారు కదా, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అన్ని అవగొట్టేసి స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా, అండ్ మోరోవర్ ఆ స్టూడెంట్స్కి కండక్ట్ చేసి ఇన్విజిలేటర్స్, ఆ స్పాట్ వ్యాలేషన్కి వెళ్ళే పేపర్లు దిద్దే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్సే. అవును, ఇటు వీళ్ళు ఇది చేస్తూ మళ్ళీ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించేది వాళ్ళే కాబట్టి, ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండేది వాళ్ళే కాబట్టి, వాళ్ళకి అది ఇచ్చిన తర్వాత కొంత మళ్ళీ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ఎన్నికలు విధుల నిర్వహణకు పంపించాలి కదా. మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్స్ ఇన్విజిలేషను, ఆ స్పాట్ వ్యాలేషన్ అయిపోయిన తర్వాత, లేదా ఎన్నికలు పోలింగ్ అయిపోయాక స్పాట్ పెట్టుకుంటారు కావాలంటే. ఈ మధ్యలో గ్యాప్ నుంచి వాళ్ళకి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఈలోగా మళ్ళీ ఆర్డీఓతో కానీ కలెక్టర్తో కానీ సమావేశాలు ఉంటాయి, ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి ఊరికే
చెప్పడానికి ఎట్లా ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉన్నా మళ్ళా ఎవరెవరు అయితే ఉన్నారు సీనియర్స్ వాళ్ళందరికీ మళ్ళీ పిలిచి ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ కండక్ట్ ఉంటుంది, వాళ్ళకి టీఏ డిఏలు ఇస్తారు, గవర్నమెంట్ బస్సులో పంపించడం, ఇవన్నీ తతంగా ఉంటుంది. కాకపోతే అన్ని ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే కొంత ఫ్రీ అవుతారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. పైగా ఈసారి వైసీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్లతో నిర్వహిద్దాము, టీచర్స్తో వద్దు అనుకునే ప్రయత్నం చేసిన భాగంలో ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మొట్టిగా వేసింది, టీచర్స్తోనే జరిపిస్తాము, వాలంటీర్లతో చేపించడానికి రైట్స్ లేవు అన్నట్టు కూడా చెప్పింది. కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది వైసీపీకి టెన్షన్. సర్వేల ప్రకారం కూడా టీడీపీ జనసేన కూటమి వస్తుందని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. బీపీ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోతుంది, టెన్షన్ ఉంటుంది కదా. పైగా ఆయన వైనాట్ 175 నినాదం ఎత్తుకున్నాడు ఆయన, ఇప్పుడు కాదు, చంద్రబాబు గారు అరెస్టుకు ముందు నుంచి ఎత్తుకున్నాడు ఆయన సుమారుగా 6 నెలల కిందటే. వైనాట్ 175 అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఛాలెంజ్ తీసుకోవాలి, అందులో ఏమాత్రం విడిచికొట్టినా నవ్వులు పాలైపోతాం. అలాంటిది గవర్నమెంటే రాదంటే ఇంకెంత టెన్షన్ ఉంటుంది. ఒకవైపు అంతే కదా, ఒకవైపు సర్వేలు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ పోల్స్ లాగా చెప్తున్నాయి సర్వేలు. ఏ నేషనల్ సర్వే తీసుకుని అలాగే చెప్తుంది, లోకల్గా సర్వేలు తీసుకుని అలాగే చెప్తుంది. మొన్నటికి మొన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు చేయించుకున్న సర్వేలో కూడా టీడీపీ జనసేన కూటమికే ఫేవర్గా ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, నరేంద్ర మోడీ గారు అక్కడ మన నిజామాబాదు పసుపు బోర్డు సంబంధించింది వచ్చినప్పుడు కూడా అప్పుడే ఆయన లోపాయకారంగా ఒక సర్వే కూడా తెప్పించుకున్నారంట. తెలంగాణలో కాంగ్రెస్కు బాగా మాన్యా వీస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, అక్కడ ఆంధ్రాకి వస్తే టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ ఫేవర్ కదా, ఆయన అప్పుడే తెప్పించుకున్నారని కూడా మనం చాలా సందర్భంలో వార్తలు చూసాం, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది కదా. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు టీడీపీ కన్నా రెట్టింపు సంఖ్యలో ఉంటుంది వైసీపీకి టెన్షన్ అనేది. పైగా గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఏదో మెక్స్గా గవర్నమెంట్ ఉండి వీళ్ళు పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు టెన్షన్ పడిన అర్థం ఉంది. గవర్నమెంట్లో ఉంటూ వైనాడ్ 175 అంటూ ఒకవైపు సర్వేలు కూడా యాంటీగా చెబుతూ మరోవైపు పథకాలు తీసుకుంటూనే ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉంటూ ఉద్యోగులు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, యువత ఇంతమంది వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇట్లా మనం ఎలాగైనా గెలుచుకోవాలి కదా, ఏం చేయాలి ఆ టెన్షన్ ఇంకెక్కువైపోతుంది కదా. సో ఖచ్చితంగా టీడీపీకి ఉండదని అనట్లేదు, టీడీపీకి కూడా ఉంటుంది, వీళ్ళకి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఏం జరుగుతుంది మనం అనుకున్న వీళ్ళు గెలుస్తారని నమ్మకం ఉన్నా పర్టికులర్గా ఆ స్థానాలు అయితే కీ ఉంటాయి, అవి అయితే గెలవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కుప్పం, ఎలాగైనా గెలిగి తీరాలి. ఇప్పుడు మంగళగిరి లాస్ట్ టైం ఓడిపోయారు లోకేష్ గారు, ఈసారి మంగళగిరి అనేది కంపల్సరీ, అది గెలిస్తే ఇంకా మిగతా కొన్ని కొన్ని మెయిన్ పోయినా కూడా మనం చూపేవారు ఇదిరా మా సత్తా అనే దానికి ఆ యాంగిల్ వేరు ఉంటుంది కదా. సో అటువంటి భయాందోళనలు కూడా ఉంటాయి, అటువంటి టెన్షన్లు కూడా ఉంటాయి. లాస్ట్ మినిట్లో ఎవడు రెబల్గా మారుతాడు, అప్పటికి బుజ్జగించిన బాబు మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, లేదంటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం, లేదు కూడదంటే మీ అన్నయ్యకో మీ మామయ్యకో ఎంపీగా పంపిస్తాం, ఇన్ని చెప్పినప్పుడు కూడా మరలా రెబల్గా మారిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పగలంతా టీడీపీకి టచ్లో ఉంటూ రాత్రి వైసీపీ టచ్లోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది, పగలంతా వైసీపీ టచ్లో ఉంటూ రాత్రి టీడీపీ టచ్లోకి వచ్చేవాళ్ళు కొంతమంది, గోడ మీద పిల్లులు కొంతమంది, ఇన్ని నేపథ్యంలో ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పద్మవ్యూహంలో ఉన్నట్టు కానీ ఫీల్ అవుతారు. నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం నుండి పోలింగ్ అయ్యే వరకు కూడా కంటి మీద కుడుకుండదు, కడుపు నిద్ర ఉండదు, తిండి ఇంకో ఉండదు. ఇంతకీ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నోటిఫికేషన్ ఖచ్చితంగా మార్చి 1st వీక్లో వస్తుందని అంటున్నారు. ఓకే, అంటే ఒక నెల రోజుల వ్యవధిలో, ఏప్రిల్ 16 అంటే మార్చి 1st వీక్ అంటే మ్యాక్సిమం 2nd వీక్ అనుకోండి, మార్చి 1st వీక్ 2nd వీక్లో నోటిఫికేషన్ వస్తే కరెక్ట్గా అక్కడికి ఒక నెల రోజులు. ఓకే, ఆ నెల రోజులు కూడా ఎలా ఉంటుంది, 45 డేస్ ముందు వస్తుంది కాబట్టి నాకు తెలిసి మార్చి 1st వీక్ వచ్చే అవకాశం ఉంది అంతే. ఇది 30 రోజులు, అదొక 15 రోజులు సరిపోలే అక్కడికి 16 అంటే. సో అట్లా ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ 45 రోజులు మీరు అన్నట్టు ఇంకా దీక్షగానే ఉండాలి చాలా. అంటే మరి కుటుంబము వ్యూహం పెట్టించుకో, ఎంతసేపు క్యాన్వాసింగ్, వ్యూహాలు ఎలా మాట్లాడాలి, ఎలా అటాక్ చేయాలి. ఎన్నికల కూడా అమల్లోకి వస్తుంది, ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుంది. అలాగని ఇంతకు ముందులాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడదామన్నా కుదరగా, అవి వెంటాడుతుంటాయి మళ్ళీ ఆ కేసులు. ఆల్రెడీ మొన్న వల్లంనేని వంశీ గారికి ఎప్పుడో 2019 మొన్నటి కేసు వచ్చింది. ఇట్లాంటివి జరుగుతుంటాయి, కోడ్ అమల్లోకి ఉంటుంది, కొన్ని చీకటి పడాక కొన్ని రకాలు చేయకూడదని ఉంటాయి, చాలా ఉంటాయి అందులో. దానికి వాల్యూమ్ కూడా ఇంతకు మించి వాల్యూమ్ పెట్టకూడదని ఎక్కడైనా సభ అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం అన్ని సిద్ధం చేసుకుంటా ఉంటాయి, చేసుకుంటుంటాయి హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు. ఒకటేంటి అసలు ఈ టైంలో ఆ గ్లోసైన్ బోర్డులకు పిచ్చ డబ్బులే డబ్బులు నాకు తెలిసి విపరీతంగా ఉంటుంది. ఓకే సార్, ఎవరి టెన్షన్ వాళ్ళది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.